ఢిల్లీ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే మన నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్కు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నిర్లక్ష్యం చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మేమంతా స్పీచ్లు వచ్చినాయి. వాళ్ళ నిర్లక్ష్యంతో యువకులకు రైతులకు నా మహిళా సోదరులకు ఇబ్బందులు అయినాయని అభిప్రాయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని చెప్పే విధంగా తీసుకుపోయినందుకు నా పరిశోధనని అభినందిస్తూ మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో గత మన 70 సంవత్సరాల నుంచి వెనక కొద్దిగా నిశ్శబ్దం ఉండండి, దయచేసి క్రాస్ టాక్ నడుస్తుంది. అందులో గత 70 సంవత్సరాల నుంచి రైతులని బ్రిటిష్ వాళ్ళని పాలుదోలిన తర్వాత మనం ఒక విధానాలు పెట్టుకున్నాం. ఆ విధానాల్లో ఏదైతే ఎలక్షన్స్కు పోయినప్పుడు మేనిఫెస్టో పెట్టుకొని ఆ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అవి పక్కన పెట్టేసి మళ్ళీ మతాల పేరు మీద మనదేమో సెక్యులరిజం కలిసి ఇటువంటి పేర్ల మీద వాస్తవాలను పక్కన పెట్టి ఏదైతే చేశారో పార్టీలో మేము చెప్పిన ప్రకారం మేము చేసినందుకు, అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు మన డిస్టిక్ ఒక ఎమ్మెల్యే సీనియర్గా పార్లమెంట్ మెంబర్ సీనియర్గా ఉండాలని గత 6 పర్యాలకు ఎమ్మెల్యేగా కలిసి మినిస్టర్గా ఉండి అటువంటి అభ్యర్థి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళా, వారి ఎక్స్పీరియన్స్ మనమైతే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ పక్కన పెట్టేసి వారి ఎక్స్పీరియన్స్తో పార్లమెంట్లో మాట్లాడటానికి మనం ఏదైతే బ్యాక్ లేకుండా ట్రెండ్ చేసి అవి కూడా ఉపయోగపడతాన్న ఉద్దేశంతో మరి హైకమాండ్ కానీ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు వారికి పెట్టారు. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని మరి నిన్ననే పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 7 కాన్స్టిట్యూన్సీలో మంచి ఓటింగ్ అయిపోయింది. తప్పనిసరిగా మేము 130,000 మెజార్టీతో గెలుస్తామని, అదేవిధంగా మాట్లాడే వాళ్ళు బాగుంటుంది కాబట్టి గెలుస్తాము. తప్పనిసరిగా ఆ గెలిచిన ప్రభుత్వం వస్తుంది, సంటూరులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వారిని మినిస్టర్గా చేస్తామని. దీన్ని ప్రజలన్నీ గమనించి ఓటు వేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేసినందుకు ఇన్ఛార్జ్లు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఎక్స్ ఎమ్మెల్సీలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరిని అభినందిస్తూ తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఎలక్షన్లో మీ అందరికి కూడా మేమందరం తోడుగా ఉండి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీ అందరిని గెలిపిస్తామని చెప్పి మీరు అందరు చేసిన పని దృష్టి పెట్టుకుని గెలిపిస్తామని చెప్తూ మరి ఈ అవకాశం తప్పనిసరిగా ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఏదైతే వాళ్ళ నిర్లక్ష్యం మేము చెప్తా ఉన్నామో అవి కూడా తూచ చెప్పకుండా చేసినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తా ఉన్నాను.